హాయ్ దివ్యా ఏంటి సడన్ విజిట్ వెడ్డింగ్ కార్డ్ ఇద్దామని వెడ్డింగ్ కార్డా అవును ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ సూర్య గారికి ఇచ్చాను నీకు ఇద్దా ఉంటే అసలు మనిషి అడ్రస్ లేకుండా పోయో కార్డ్ చాలా బాగుంది డిజైన్ చేసింది ఎవరు అనుకున్నావు ఎవరు సూర్య గొర్రెని కసాయుడికి ఇస్తూ నరకటానికి కత్తి కూడా ఇచ్చాడన్నమాట బాగుంది కదా కార్డు చాలా బాగుంది కానీ ఇందులో క్యాండిడేట్ చండాలంగా ఉన్నాడు ఏంటి అవును దివ్యా ఆ దిలీప్ గారి పచ్చి మోసగాడు తెలుసా నిజం వాడు ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు వాడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని పార్క్ లో ఒట్టేసి చెప్తాడని నా కళ్ళారా చూశాను ఈ విషయం సూర్య గారితో చెప్పాను వాడు నమ్మలేదు వాడే కాదు ఎవరూ నమ్మట్లేదు ఏంటి అలా చూస్తున్నావు ఒకసారి చూడు ఎస్ నిన్న ఏప్రిల్ ఫుల్ చేద్దామని మేద్రం కలిసి నాటుకున్నాం శభాష్ రా అద్భుతంగా నటించావు ఏదైనా యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ అయ్యావా సినిమాల్లోకి వెళ్తే మాత్రం బెస్ట్ యాక్టర్ అవార్డు నీకే ఇస్తారు నీకు అవార్డు ఇవ్వాలరా చాలే ఊరుకో ఎగతాళి చేయడానికి ఇంకేం దొరకలేదా ఎందుకని సీరియస్ అవుతావు మేద్రం అయితే సరదాగా చేయాలనుకున్నావు సరదాగా ఊపిరాగిపోయినంత పని ఏంది తెలుసా ఇటువంటి విషయాల్లో ఇలా బిహేవ్ చేస్తావా నీకు అసలు బుద్ధి ఉందా చిచి అయితే ఆ లెటర్లో పూజకు పనికిరాని పువ్వు నువ్వేనన్నమాట ఇంకొకసారి ఇలాంటి ఎక్స్ట్రా కట్టింగ్లు ఇచ్చావనుకో పూజకే కాదు పట్టుకోటానికి కూడా పనికిరాని పువ్వు అయిపోతుంది జాగ్రత్త నీ గురించి నాకంతా తెలిసిపోయిందిరా నువ్వు దివ్య జీవితంతో ఆడుకోవడానికి నేను ఒప్పుకోను ఏంట్రా నువ్వు ఒప్పుకునేది రే క్రికెట్ ఆడేటప్పుడు చూసావా బౌలర్లు ఫీల్డర్లు ఓ అరుస్తుంటారు కానీ ఎంపైర్ మాత్రం గుడ్డోళ్లాగా మూగోళ్లాగా బాల్స్ లెక్కేస్తూ ఉంటాడు ఇప్పుడు నువ్వు కూడా అలానే ఉండాలి దివ్య పెళ్లిలో భోజనానికి మాత్రమే నోరు వాడాలి ఇంకో పర్పస్ మీద నోరు తెరిచావో నీ బ్లడ్ తో హోలీ ఆడుకుంటా ఈ హడావిలో మీ ఫ్రెండ్స్ కి కార్డ్స్ ఇవ్వకపోతేనే దీపు చూద్దాం ఇక్కడ దాకా వచ్చేసాం కదా ఇచ్చేసి వెళ్ళిపోదాం నా క్లోజ్ ఫ్రెండ్ మాట్లాడొచ్చేస్తా దిలీప్ సారీ అండి హోలీ అన్న తర్వాత ఇవన్నీ మామూలే కదండి అయితే ఇంకా రాస్తాను మీలో మీరు రాసుకోవటమేనా మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు పిచ్చి ఎక్కింది రంగుల పిచ్చి మర్యాదగా మాట్లాడు హోలీ జాలీగా ఎంజాయ్ చేయాలమ్మా మీ ఇద్దరి ఫేసులు చూస్తుంటే కొంచెం కూడా ఖాళీ లేదు ఎక్కడ పూద్దాం దొరికింది హోలీ జాలీగా ఉండాలరా లిమిట్స్ దాటకూడదు
తీసుకోండి. చాలా థాంక్స్ అండి, మీరు సమయానికి వచ్చి నన్ను రక్షించారు. అదే సూర్య గారి స్పెషాలిటీ, అడగకుండానే వచ్చి హెల్ప్ చేస్తారు. అదేం లేదండి, దివ్య నా గురించి ఎక్కువ చెప్తుంది. నా ప్లేస్ లో ఎవరన్నా ఇదే చేస్తారు. లేదు సార్, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్. మీ మంచితనం మిమ్మల్ని చూడగానే తెలిసిపోయింది. చాలు చాలు, మీరు నన్ను ఎక్కువ మోసేస్తారు. దివ్య, అంత ముందు మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఇక మీద ఫ్రెండ్స్. మరి మీ ఫ్రెండ్కి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి పెళ్లికి పిలు. ఓ మర్చిపోయాను, డెఫినెట్ గా మా పెళ్లికి రావాలి. అవును, మీ పేరు రాణి. ఏం రాయనవసరం లేదు. దివ్య వెట్స్ దిలీప్. అరే సర్ప్రైజ్, నేను పెళ్లి చేసుకోబోతున్నా, అతని పేరు కూడా దిలీపే. అలాగా, మీ పెళ్లి ఎప్పుడు? ఏప్రిల్ 10. ఎక్కడ? అది అది రిజిస్టర్ ఆఫీస్ లో. ఓ అలాగా, అయితే ఓ పని చేయండి, 7th ని మీ దిలీప్ తో నా పెళ్లికి రండి, 10th ని నా దిలీప్ తో మీ పెళ్లికి వచ్చి రిజిస్టర్ ఆఫీస్ లో సాక్షి సంతకాలు పెడతాం. ఓకే ఓకే. రాణిరా, తెలుసు, అందుకే కాకుండా వెళ్తున్నాను. ఏంటి దిలీప్, నీకోసం ఎక్కడెక్కడ వెతకను? ఏ వెంకట్, నీ సెల్ ఏంటి? ఎప్పుడు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా వస్తుంది? సిటీలో లేవా? అంటే అది వాడు సిటీలో లేడు, బెంగళూరు నుంచి ఈరోజు వచ్చాడు. దిలీప్, మన మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. ఏప్రిల్ 10 11:00 కల్లా మన రిజిస్టర్ ఆఫీస్ లో ఉండాలి. అర్థమైందా? మరి నా బర్త్ సర్టిఫికెట్? ఆఫీస్ పియోన్ కి 100 ఇచ్చి మేనేజ్ చేశాను. అన్నట్టు దిలీప్, ఏప్రిల్ 7th మార్నింగ్ 10:00 కి మన ఇద్దరం ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ మ్యారేజ్ కి వెళ్ళాలి. ఎప్పుడు? ఏప్రిల్ 7th 10:00. అంటే ఆ రోజు వీడికి ఫుల్ ఖాళీ. రాణి అంత ఇంపార్టెంట్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? వెళ్ళాలి వెళ్ళాలి. రాణి, నువ్వు 9:30 రెడీగా ఉండు, నేను వచ్చి పికప్ చేసుకుంటా. ఓకే, మర్చిపోవద్దు. ఏయ్ నో వే, బై 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 వెంకట్. అదేంట్రా, ఏప్రిల్ 7th 10 గంటలకి దివ్యకి నీకు మ్యారేజ్ కదా, రాణితో తన ఫ్రెండ్ మ్యారేజ్కి వస్తానని ఎలా చెప్పావు? ఎలా వెళ్తావు? చూడు వెంకట్, వస్తానన్నాను కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోతుంది, రాను అన్న అనుకో, ఎందుకు రావు, ఎక్కడికి వెళ్తున్నావు అని డిస్కషన్ పెడుతుంది. ఇప్పుడు అది ఎంత అవసరం ఉంటా? అయినా ఎగ్గొట్టే పెళ్ళికి వస్తానంటే ఏంటి, రానంటే ఏంటి? ఆ టైం చూసుకుందాం. ఎక్కువ ఏంటి ఇక్కడ కూర్చున్నావు? బోల్డ్ పనులు పెట్టుకుని అరటికలు కావాలి తీసుకెళ్ళు. తమలపాకులు కూడా ఇవ్వను, ఎవరికో జరిగే పెళ్లికి పనులు చేయవలసిన అవసరం నాకు లేదు, వెళ్ళి పని చూసుకో. నువ్వు జన్మలో బాగుపడవు, నువ్వు కూడా అంతేలే, త్వరగా తీసుకెళ్ళి. బాబు సూర్య, వంట వాళ్ళకి వంటలు ఏం చేయాలో తెలియటం లేదంట, నువ్వు వెళ్ళి కొంచెం చెప్పవా? వంటలు ఏం చేయాలో చెప్పగలను, కానీ ఎలా చేయాలో చెప్పడం కష్టం అండి. భలేవాడు అయ్యా. ఏంటి అక్కడ టిఫిన్ చేసేవాడికి నీళ్లు ఇవ్వలేదని గొడవ పెడతారు, కాస్త మీరు వెళ్ళి చూడొచ్చు కదా. రూల్ ప్రకారం ఏదైనా తిన్న తర్వాత అరగంట దాకా నీళ్లు తాకూడదు, అరగంట తర్వాతే మంచి నీళ్లు పంపిస్తాను. పోయి పోయి మీకు చెప్పాను చూడండి, నాది బుద్ధి తక్కువ. ఆ రూల్స్ ఏవో బయట ఖాళీగా కూర్చుని ఉంటారు, వాళ్ళకి చెప్పండి వెళ్ళండి. ఇదిగో మా పెళ్లి బట్టలు. అరే ఇంకా అలంకారం పూర్తవలేదా? అవతల టైం అవుతుంది, త్వరగా కానివ్వండి. అయ్యో ఆంటీ, ఇందులో పెళ్లి కొడుకు బట్టలు ఉన్నాయి. అరే ఎక్కడో పొరపాటు జరిగినట్టుందమ్మా. ఏంటండి టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు బాబు, పెళ్లి కూతురు బట్టలు అనుకుని పెళ్లి కొడుకు బట్టలు తెచ్చేశాను. అంతే కదా, ఇటువంటి దిలీప్ ఇచ్చేస్తాను. నీకెందుకు బాబు శ్రమ? దివ్య బట్టలు దిలీప్, దిలీప్ బట్టలు దివ్య వేసుకుంటే బాగుండదు కదా, లేకపోతే ఏంటంటే ఇటువంటి. నువ్వెందుకు బాబు? అనాథ శవాలు మోసినా పెళ్లి పనులు చేసినా పుణ్యం వస్తుందంట, తీసుకెళ్ళనివ్వండి. ఎలా దిలీప్? అయ్యో అదేంటి సార్, నా బట్టలు మీరు తీసుకొచ్చారు, పిలిస్తే నేనే వచ్చేవాడిగా. లోపల చాలా మంది లేడీస్ ఉన్నారయ్యా, అక్కడ మార్చుకుంటే బాగోదు కదా. అయినా ఇదేం బాగాలేదు సార్, మన పనులు మనం చేసుకోవడంలో తప్పులేదు, అయినా నీ తరపున పెళ్లి పెద్ద నేనే కదా. నైస్ కదా, బాగుంది కదా, ఇంకొంచెం బెటర్ అయితే బాగుంటుందేమో. సెట్టారా? రే రాణి ఫోన్ చేసిందిరా, ఏం చేయమంటావు, కట్ చేసేయమంటావా? నీకు ఫోన్ వాడటం తెలుసుకుని బుర్ర వాడటం తెలీదురా, కట్ చేస్తే లేనిపోయిన డౌట్ వస్తుంది, దొరకలేదని చెప్పి. హలో, ఏ వెంకట్, ఎక్కడ నీ ఫ్రెండ్? ఇంతవరకు నా దగ్గరికి రాలేదు, అవతల పెళ్లికి టైం అవుతుంది. వాడు ఎక్కడున్నాడు? ఉదయం నుంచి నాకు కనపడలేదు రాణి. తను ఎప్పుడు అంతే, సమయానికి అడ్రస్ ఉండడు. నేను మళ్ళీ 1/2 hour లో ఫోన్ చేస్తాను, ఈలోపు దిలీప్ ఎక్కడున్నాడో వెతికి పట్టుకో. మళ్ళీ అరగంటలో ఫోన్ చేస్తాను ఇంద్రా. ఎన్నిసార్లు చేసినా దొరకలేదని చెప్పి. నన్నే పిలుస్తున్నారు.
అయిపోయింది. ఆ సూర్యగడి మొండితనం వల్ల దివ్య జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు కనుక దిలీప్ గారి లవర్ కనపడితే మగ పిల్లలు ఎందుకలా గట్టిగా అరుస్తావు? వెళ్ళి బట్టలు మార్చుకురండి. అలాగే రండి సార్, రండి. హలో అండి. హాయ్, దివ్య ఎక్కడండి? ఆ రూమ్ లో ఉంది. చాలా బాగుంది. హాయ్. హాయ్, రా రాణి. థ్యాంక్ యూ. ఏంటి, పెళ్లి కూతురు గారి ముస్తాబు ఇంకా ఫినిష్ అవ్వలేదా? అవుతుందిలే గాని. మీ దిలీప్ గారు రాలేదా? మా వాడు గ్రేట్ ఎస్కేపిస్ట్. మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాను, దొరకట్లేదు. అయినా వదలుగా ఎక్కడున్నా ట్రేస్ చేసి అరగంట లోపల ఇక్కడికి రప్పిస్తాను. వన్ మినిట్. దిలీప్ పెళ్లి కొడుకాయనే మా దిలీప్ పెళ్లి. ఏ వెంకట్, ఆ ఈడిట్ ఇంకా దొరకలేదా? లేదు రాణి, అన్ని చోట్ల ట్రై చేశాను, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదా? నువ్వేం చేస్తావో నాకు అనవసరం వెంకట్. దిలీప్ ని వెంటనే ట్రేస్ చేసి సికింద్రాబాద్ లో జూలూరు వజ్రమ్మ కళ్యాణ మండపం ఉంది కదా, అక్కడికి అర్జెంట్ గా రమ్మని చెప్పు. ఏ కళ్యాణ మండపం? జూలూరు వజ్రమ్మ కళ్యాణ మండపం. ఇంతకి నువ్వు ఎక్కడున్నావు? నేను ఇక్కడే కళ్యాణ మండపంలో పెళ్లికూతురు రూమ్ లో ఉన్నాను. అంతేకాదు, ఇప్పుడు రాణి ఇక్కడే దివ్య రూమ్ లో ఉంది, ఎదురుగా ఉంది చూడు. కట్టేనట్టుంది. ఏంటి, మీ దిలీప్ వచ్చారా? లేదు, నా దిలీప్ ని తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాను. మరి నీ దిలీప్ ని చూపించవా? కొంచెం సేపు ఆగితే ఒకేసారి పెళ్లి సమయంలో చూడొచ్చు. ఏంటి, నేను కూడా 100 మందిలో ఒకదానిగా చూడాలా? అదేం కుదరదు, నేను వెంటనే చూడాలి. పద, ఇంట్రడ్యూస్ చేద్దు గాని. నిన్ను తీసుకుని అతని రూమ్ కెళ్ళాలా? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? నాకు సిగ్గుబాబు, నేను రాను. మనకలాంటి సిగ్గులు ఎగులు ఏం లేవు. నువ్వు రాకపోతే నేను వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకోలేనా? చూడు, కుమారం తీసుకురండి. దిలీప్ క్యాసెంట్ అపోలో హాస్పిటల్. హలో రాణి, నేను వెంకట్ మాట్లాడుతున్నాను. అది దిలీప్ యాక్సిడెంట్ అయింది. అదే అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేశావు, నేను కూడా ఇక్కడే ఉన్నాను, వెంటనే వచ్చేయి. నేను ఇప్పుడే వస్తున్నాను. నా మనసులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు. ఏది ఏమైనా సరే నేను పెళ్లి చేసి తీరుతాను అని చెప్పి అమ్మాయిని ఎత్తి మీద ఒట్టేసి మరి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడండి. ఇష్టం లేకపోతే పెళ్లికి రావడం మానేయాలి. అంతేగాని ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పి పెళ్లి చెడగొడితే పాపం చూసుకుంటుందా? నాకు కూడా అర్థం కావట్లేదు, ఇంతకీ ప్రాబ్లం నాలో ఉందా మీలో ఉందా? అది డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. అమ్మా, పెళ్లి కుమార్తెలు తీసుకురండి.
వెళ్ళిపోతున్నాను ఇంతకాలం నేను ఎక్కడికి వెళ్ళినా నీతో ఎంత గొడవ పెట్టుకున్నా నిన్ను వదలలేదు కానీ ఈ రోజు మాత్రం నాతో తీసుకెళ్ళటం లేదు ఎందుకంటే ఎప్పుడు నా కూడా ఉండే నా దుర్దృష్టం నీకు తగలొచ్చు వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నావా వెళ్ళాలనుకునేవాడు నీకు సంబంధించినవి కూడా తీసుకెళ్ళు రూల్ ప్రకారం నేను చెప్పింది ఇంత తర్వాత మీకు ఎక్కుద్ది పిచ్చ నీ మీద ఒట్టు నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకుండా నేను బతకలేను అసలు నువ్వు కనిపించేంత వరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు నా మనసులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు ఏది యామన సరే నేను నిన్ను పెళ్లి చేసి తీరుతాను ఇదే డైలాగు వాడు చెప్పాడు నేను విన్నాను ఆ సంఘటన జరిగిన స్థలం లుంబిని పార్క్ సమయం ఉదయం 8:30 నటీనటులు ఈ పిల్ల ఆ పెళ్లి కొడుకు ప్రేక్షకుడు నిలబడ్డాడు అంటే నేనే ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్లా కనిపించినోడి కల్లా ఈ విషయం చెప్తానే ఉన్నాను అయినా అందరూ దిలీప్ గారిని నమ్ముతారు కానీ నన్ను ఎవరో నమ్మరే ఒక యదవని యదవా అని ప్రూవ్ చేస్తాను ఇంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదండి అందుకే అమ్మాయిని డైరెక్ట్ గా తీసుకొచ్చాను ఇప్పుడు ఇప్పుడు మీ రూల్ ప్రకారమే మీరేం చేస్తారో చేయండి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్న దిలీప్ ఇప్పుడు నీ మెళ్ళో తాళి కట్టబోతున్న దిలీప్ ఒక్కడే ఆ ఒక్కడు వీడే జరిగిందేదో జరిగిపోయింది నువ్వు నన్ను కొట్టి నేను నిన్ను కొట్టి ఏంటి లాభం చెప్పు రాణి నీ పెళ్లి 10వ తారీఖు అంటే ఇంకా 4 రోజులు టైం ఉంది కానీ ఈ పెళ్లి జరగడానికి 4 నిమిషాలే టైం ఉంది ఇప్పుడు నువ్వు రీస్టాప్స్కి వెళ్ళి పెళ్లి క్యాన్సిల్ అని చెప్పావు అనుకో జస్ట్ 1000 రూపాయలు మాత్రమే లాస్ కళ్యాణ మండపం డెకరేషన్కే 30,000 ఖర్చు అయింది ఇక పెళ్ళి ఆగిపోతే ఒక ఆడదాని పోయండి సాటి ఆడదాని జీవితం నాశనం చేస్తావా నువ్వేంటి దివ్యా కంగారు పడుతున్నావేంటి ఆనందపడు నేను వెధవనని పెళ్లికి ముందే తెలిసింది అయినా నేనే మడ్రలు మనభంగాలు చేయలేదే జస్ట్ ఎట్ ఎ టైం ఇద్దరు అమ్మాయిలు వచ్చేసాను అంతే చూడు పీటల్లాగా వచ్చి నీ పెళ్ళి ఆగిపోతే మీ నాన్న డబ్బు పోతుంది మీ ఇంటి పరువు పోతుంది నీకున్న పేరు పోతుంది టోటల్గా మీ ఫ్యామిలీ ఫ్యూచరే పోతుంది చేతిలో తాళింది ఎదురుగా నువ్వు ఉన్నావు ముందుది నీ మెళ్ళ కట్టేస్తాను వాళ్ళందరూ భోజనానికి వెళ్ళిపోతారు తర్వాత మన 4 రూమ్లో కూర్చొని ఏం చేయాలో ఆలోచిద్దాం ఏమంటావు రే సిగ్గులేదురా నీకు ఏంటి నేను ఒక్కడనే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు మీ బాబు మాత్రం నిన్న సూర్య కాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకోలేదా ఆడ అమూల్ బేబీ కాబట్టి నాకు ఇచ్చేయమన్నాడు ఇప్పుడు మాత్రం మీ బాబు నా ఫేస్ చూసి చేస్తున్నాడు అనుకున్నావా వెనకాల ఆడి బ్యాక్గ్రౌండ్ ఉందని చేస్తున్నాడు ఆ ఆంధ్రా బ్యాంక్ వారి సహకారంతో కిళ్ళి కొట్టి పెట్టుకున్నట్టు ఆ సూర్య సహకారంతో నా పెళ్లి జరుగుతుందని మాట నా మాటిని తలంచి ఈ తాళి కట్టేస్తాను తర్వాత నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో నేను ఉన్నాను నాకు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఆ సూర్యగాడు ఉన్నాడు ఎంతైనా నీ అభిమాని కదా మా ఓడు గురించి ఇంకొక్క మాట మాట్లాడావు అంటే నరికేస్తా నువ్వు దివ్యని ప్రేమించినట్టు నటించావురా కానీ మావాడు దివ్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు అవును దివ్య వాడు నీ కోసమే మీ ఇంట్లో దిగాడు కానీ నువ్వు వీడిని ప్రేమిస్తున్నావని తెలిసి వీడికి ఉద్యోగం ఇప్పించాడు మీ నాన్న ఒప్పించాడు చివరికి నీ పెళ్లిలో కూళ్ళాళ్ళలాగా కూల్ డ్రింక్ సర్వ్ చేశాడు ఆర్తి చూసావు దివ్యా చూసావా ఇన్నాళ్ళు మనం సూర్య మంచివాడు మనం మంచి కోరుకునేవాడు అనుకున్నాం కాదు మనసులో ఏదో పెట్టుకుని ఇదంతా చేశాడనమాట సూర్య గురించి మాట్లాడే అర్హత నీకు లేదు గుళ్ళో మంత్రాలు పూజారే చదవాలి మెట్ల మీద అడుక్కునేవాడు చదివితే అసహ్యంగా ఉంటుంది నువ్వు సూర్య గురించి మాట్లాడినా అలాగే ఉంటుంది నిన్ను ప్రేమించాను నిజమే అంత మాత్రాన నీలాంటి నీచుడితో తాళి కట్టించుకోలేను గెట్ అవుట్ రే ప్రేమంటే బెటర్మెంటు ఎంటర్టైన్మెంటు కాదురా కమిట్మెంట్ అది నీకు ఎలాగూ లేదు ఇంకెందుకు ఇక్కడ అందరు ఉమ్మేకు ముందే వెళ్ళు అరే నీ ఫ్రెండ్ అని చెప్పుకోవడం కూడా నాకు చె
ఎవరికి ఎవరు అనేది ఆ దేవుడు ఎప్పుడో రాసిస్తాడు దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు రూల్ ప్రకారం ఒక అమ్మాయి పెళ్లిపేటల మీద కూర్చొని తాళి కట్టబోయేవాని అక్కర్లేదని చెప్పకూడదు నా కూతుర పని చేసింది కారణం వాడి మీద ఏర్పడిన అసహ్యం నేను వెంటనే సూర్యుని చూడాలని పరిగెత్తుకుంటూ వచ్చింది కారణం నీ మీద పెరిగిన అభిమానం నేను ఇప్పుడు వచ్చింది దివ్యను ఇష్టపడుతున్నావు కనుక పెళ్లి చేసుకోమని అడగడానికి కాదు నా కూతురు పేటల మీద పెళ్లి చెడిపోయిన దురదృష్టం అవుతున్నాను ఓ నిస్సహాయ తండ్రిగా ప్రాధేయపడుతున్నాను దివ్యను పెళ్లి చేసుకో పాప దివ్య గురించే కదరా నువ్వు ఇంతకాలం తాపత్రయపడింది ఇప్పుడు తనే నీ ముందుకొచ్చి నిలబడింది ఇంకా ఆలోచిస్తావేంట్రా నేను నిన్నళ్ళు ప్రేమించాను అనుకున్నాను కానీ ఈ రోజు మీరు నా గురించి చేసినవన్నీ తెలుసాక నిజంగా ప్రేమించడం అంటే ఏంటో తెలిసింది నేను దిలీప్ మీద అసహ్యంతో మీ దగ్గరికి రాలేదు మిమ్మల్ని ఇష్టపడి వచ్చాను ఒక ఆడపిల్లగా ఇంతకంటే ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇలా చేశానో నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు కానీ ఆ అమ్మాయికి నీ మీద ప్రేమ కలగాలిగా అందుకే ఇంత తతంగం జరిపించాల్సి వచ్చింది నువ్వు మాత్రం ముందు వెనక చూడకుండా నాకు శాపాలు పెట్టేశావు తప్పైపోయింది స్వామి ఇప్పుడు చెప్పు నేను దివ్యని పెళ్లి చేసుకోవాలా వద్దా ఇప్పుడు గనక నువ్వు దివ్యని పెళ్లి చేసుకోకపోతే ఇంక నీ పెళ్లి చేయడం నా వల్ల కాదు వెంటనే తాళి కట్టే ఇమిడియట్ గా కట్టేసాను స్వామి థ్యాంక్ యూ స్వామి శుభం